ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు విద్యా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సిఆర్పిలు అందరూ కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ను తయారు చేసి దీక్షా యాప్లో అప్లోడ్ చేయవలసింది. ఈ విధంగా అప్లోడ్ చేసిన ప్రాజెక్టులను మండల స్థాయి కమిటీ పరిశీలించి ప్రతి మండలం నుండి 3 ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రతి మండలం నుండి వచ్చిన ప్రాజెక్టులలో 3 సెలెక్ట్ చేసి స్టేట్కి పంపించడం జరుగుతుంది. అక్కడ కొన్నింటిని సెలెక్ట్ చేసి నేషనల్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని అసలు ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం. ముఖ్యంగా 2 దశలు ఉంటాయి. అవి 1 డాక్యుమెంటేషన్, 2 వీడియో. డాక్యుమెంటేషన్లో ఈ క్రింది అంశాలు ఉండాలి: ప్రాజెక్ట్ టైటిల్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్, యాక్షన్ స్టెప్స్, ఇంపాక్ట్. వీడియోని తయారు చేయటం. వీడియోని తయారు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి వీడియో నిడివి 5 ఉండాలి, 50 MB కన్నా ఎక్కువ ఉండకూడదు, కంటెంట్ తప్పులు ఉండకూడదు, వీడియోకి ఎవిడెన్స్గా షార్ట్ వీడియోస్ ఉండాలి, ఫొటోస్ ఉండాలి, ఏ మతాన్ని కానీ లింగాన్ని కానీ వయసును కానీ కించపరచరాదు, కాపీరైట్ ఉండకూడదు. నెక్స్ట్ వీడియో స్పష్టంగా ఉండాలి. నెక్స్ట్ మనం చేసే వీడియోలో దేనికి ఎంత సమయం కేటాయించుకోవాలో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ 30 సెకండ్స్, ఆబ్జెక్టివ్స్ 1 నిమిషం, యాక్షన్ స్టెప్స్ 2 నిమిషాల 30 సెకండ్స్, ఇంఫాక్ట్ 1 మినిట్. మొత్తం మీద మనం 5 నిమిషాల వీడియోని మనం కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కంపల్సరిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చేయాలి. ఎవరు చేశారు ఎవరు చేయలేరు అనేది కూడా మనకి తెలిసిపోతుంది అన్నమాట వాళ్ళకి. సో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన వీడియోని అప్లోడ్ చేయాల్సిన కంటెంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మరిన్ని అప్డేటెడ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.